నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ఈ నెలాఖరులోగా పోద్గల్ చిప్పలపల్లి గ్రామాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ఈరోజు ముస్తాబాద్ మండలం పోద్గల్ చిప్పలపల్లి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా అన్ని ఆవాసాల్లో త్రాగునీటి ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. మన ఊరు మనబడి పనులను పూర్తి చేయాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజలకు సురక్షిత త్రాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విష జ్వరాలు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. క్షేత్ర పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మిషన్ భగీరథ ఈఈ జానకి, ఆర్ఎల్బి ఈఈ కిషన్ రావు, పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాష్, స్థానిక ఎంపీపీ జడ్పీటీసీ, స్థానిక మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు. డ్రైడే జరుగుతుంది. అన్ని మండలాల్లో కూడా వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎందుకంటే మొన్న వారం ఏడు తలుపు లేకుండా వర్షాలు పడ్డాయి. ఒక డ్రైవ్లో వాటర్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేసి అన్ని దగ్గర డ్రైడే సరిగ్గా చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకొని డ్రైడే జరుగుతుంది ఈరోజు. దాంట్లో భాగంగానే ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ మన ఊరు మనబడి అండ్ 2BHK పని అదే ప్రోగ్రెస్ని రివ్యూ చేయడం జరిగింది. అండ్ తొందరలోనే ఈ పనులు కంప్లీట్ చేయాలని చెప్పి కన్సర్న్డ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చే 2 వారాల్లో మన ఊరు మనబడి కావచ్చు, 2BHK దగ్గర మిషన్ భగీరథ కానీ రోడ్లు కానీ పనులు కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసుకొని ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా నీటి సప్లై క్వాలిటీ కూడా చెక్ చేయడం విషయం గురించి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకుందామని గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపటి నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక ఫ్లోరోస్కోప్ పెట్టుకొని నీటి క్వాలిటీని టెస్ట్ చేసుకొని మంచి గుడ్ డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా అలానే స్కూల్స్ అన్ని రంగాల్లో కూడా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఈ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యాధికారులతో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున వైద్యులందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మంత్రి కేటీఆర్ సూచనలతో జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల చికిత్సకు మందులు, డాక్టర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అకాల వర్షాలతో ఇల్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి తక్షణ సాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్. గత కొద్ది రోజులుగా వర్షం దాటికి ప్రమాదానికి గురైన బోయినపల్లి మండలం రామన్నపేట, తడగొండ గ్రామాలలో నీళ్లకు తక్షణ సాయం కింద ప్రభుత్వం ద్వారా మంజూరైన డబ్బులను బాధితుల ఇంటికి వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, సర్పంచులు రమేష్, కన్నమాధు, తెరాసపాటి మండలాధ్యక్షుడు కత్తరపాక కొండయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు సుధాకర్, నాయకులు గుంటి శంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు వంశం పేపర్స్
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ రోజు వేములవాడ కొండగట్టు రోడ్లో రోడ్డు పక్కన ఆలయ అధికారులు మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఈ రాజేష్, డిఈ తాండ రామేశ్వరరావు, నాగరాజు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉచితంగా పేద కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ అందించామని అన్నారు బీజేపీ మండల అధ్యక్షుడు కొట్ట రామచందర్. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో హెచ్పీ గ్యాస్ కార్యాలయం వద్ద 50 మంది లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు అందించారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్పీ గ్యాస్ డీలర్ అభిషేక్, సురేష్, రవీందర్, దేవరాజ్, పరశురాములు, రాజేశ్ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో హెచ్పీ గ్యాస్ డీలర్ గంప అభిషేక్ ఈరోజు లబ్ధిదారులు ఏవైతుందో ఉజ్వల యోజన కింద మహిళలకు ఏవైతే గ్యాస్ సిలిండర్లు శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక్క మహిళ కూడా కట్టెల పొయ్యి మీద అండుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ల మీద అండుకోవాలనే ఉద్దేశంతో మన భారతదేశ వ్యాప్తంగా అందరికీ మహిళలకు ఇంట్లో సిలిండర్ లేని మహిళలకు ప్రతి ఒక్కరు సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి మహిళలు ప్రతి ఇంట్లో ఎవరింట్లో అయితే లేదో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే లేని పక్షంలో మన మండల కేంద్రంలో వారు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంకా కూడా ఛాన్స్ ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రతి మహిళ కూడా అగ్గి కట్టే పోయితే వండుకుంటే క్యాన్సర్ వస్తుందన్న ఉద్దేశంతో అందరూ కూడా సిలిండర్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో సిలిండర్లు ఇవ్వడానికి ఈ హెచ్పీ గ్యాస్ వాళ్ళ డీలర్లు అందరూ కూడా ఉచితంగా ఇస్తారు. ఇది నరేంద్ర మోడీ గారి గొప్పతనం అని మనం చెప్పుకోవాలి. ప్రధాని గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటామని నేను ఈరోజు ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై చుప్పదండి ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి. చుప్పదండి శాసనసభ్యులు శంకర్ రవిశంకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ పైన చేత వ్యాఖ్యలు చేశారంటూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుంకపాక ప్రభు, మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, సారంపల్లి రాజు, మారంపల్లి భూమిరెడ్డి, బిజయవయం కళ్యాణ అనిల్ కుమార్, మహేష్ని సురేష్ తదితరులు పాల్గొన్నారు. చుప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు, మొన్నటి రోజున మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కర్మర్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. చుప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు చొప్పదండికి శాసనసభ్యులు అయిన తర్వాత చొప్పదండి ప్రజలకు మీరు ఏం చేసిరో చెప్పండి. ఎందుకంటే మీరు అన్నారు కదా మా ఎంపీ గారిని మీరు ఏం చేసిరని చెప్పి, ఎంపీ గారు కరోనా వచ్చిన కష్టకాలంలో హాస్పిటల్కి పీపీఈ కిట్లు అన్ని దాదాపుగా ఆ కరోనా వచ్చిన సందర్భంగా బయట తిరుగుతూ కరోనా వస్తుందని తెలిసినా కూడా బయట ప్రజల తిరిగి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్ల కోసం నరేంద్ర మోడీ గారిని మెప్పించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా 1000 కిలోమీటర్లు ఈ యొక్క రోడ్ల కోసము నిధులు తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఈ యొక్క తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు ఓర్చుకోవాలని, మీరు పనిచేయాలని మీరు మా బండి సంజయ్ గారి మీద మాట్లాడతారా? ఎందుకంటే మీరు శాసనసభ్యులుగా ఎన్నికై ఈరోజు 4 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి కూడా మీరు ఈ ఒక్క నియోజకవర్గానికి ఏం చేయలే. ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల 1 రోజులు కురిసినాయి. వర్షాలు కురిసినప్పుడు మీరు ప్రజలకు ఏం చేసిరని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వర్షాలు 1 రోజులు పడడం వల్ల ఈ యొక్క లోతట్టు వంతెనలు ఉండడం వల్ల ఈ యొక్క బోయినపల్లి మండలం వల్ల ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు బోయినపల్లి నుంచి కుదురుపాక దేశపల్లి పోవాలన్నా కూడా
ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే లాట్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.